ब्रेकफास्ट डिशेस आ डाइनिंग टेबल में सर्दो నేను ఆఫీస్ కలే టెన్షన్ లో ఉంటా అన్ని పనులు నాకే చెప్తారు ఏంటి నీకు ఇంట్లో పనులే చేయడం సరిగ్గా చేత కాదు ఇంకా ఆఫీస్ లో పనులే చేస్తావే రేయ్ ఆడదని నాకే భయపడుతున్నావు మరి దొంగని రౌడీని ఎలా పట్టుకుంటావురా మరి దయ్యాలని భూతల దగ్గర నుంచి చూస్తే తంటి పిల్లలు కూడా భయపడతారమ్మా చూడదినా ఏంటండి మీరు చిన్న పిల్లలగా ఏంటమ్మా ఏం జరిగింది చూడండి ఇంట్లో వాళ్ళంతా నాకే పనులు చెప్తారు ఎవరన్నా బంగారానికి పనులు చెప్తుంది వద్దమ్మా ఎవరేం చెప్పినా నువ్వేం చేయబాకు जैल नुंचि निन्ने रिलीज अय्यानना मल्लीकोचावरा सचावा बति चोटा बति मल्ली चमटावा रे एवड्रा नी ताताया रे वाड़ इकडन वेपमान तपिंकेवर इला पम्मे एक्ता एक्की कदा नी समस्या रा दारणा मर्चिपोयि प्रेम आप्यायतलु जीवितंलो मळ्ळी नी मोहं माकु चूपिंचुकु अदे नुव्वु माकु चेसे सहायं बेंजी सर्किल नी पेर चेप्ते पसिपिल्ल पाल तागर अला गुंजी गुंजी तंता अना इपड़ा वदलपेटेसा डीसेंट रोड डीसेंट तिगलवा आलोचु अर्जेंट बैलदेरी वेली वाड़ी डेड बॉडी तो तिगा ने पीडब्ल्यूडी ग्राउंड्स वाड़ी समाधि तव रेडी उठा सर वेत की पटकरा वीलु वाणि पट्टुकुंटारो वाड़ वील बॉक्स बदल कोड़ताडो तेलियदु మళ్ళీ వానొచ్చేలా ఉందన్న వాణ్ణి ఎందుకు పంపించేశారు జైల్లో శిక్ష అనుభవించే వచ్చాడు కదా ఇప్పటిదాకా వాడు అనుభవించింది శిక్ష కాదు ఇక ముందు వాడు అనుభవించబోయేదే నిజమైన శిక్ష ఇదే తప్పు మన ఇంట్లో వాళ్ళే చేస్తుంటే మీరు ఇలా మాట్లాడతారా నా వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయలేదు అయినా వాణ్ణి ఎందుకు ఇలా వెనకేసి వస్తున్నావో నాకు అర్థం కావట్లేదు 12 సంవత్సరాలు వాణ్ణి నా చేతులతో పెంచానండి కానీ వాడికి చిన్న విశ్వాసం కూడా లేదే ఎవరి గురించి మనం ఎక్కువగా ఇష్టపడతామో ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు ఇక వాడి గురించి మాట్లాడటం అనవసరం వాడు వెళ్ళిపోయాడు అంతే వాడు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు వాడి గురించి నాకు బాగా తెలుసు నేను ఎంత చెప్పినా ఇక్కడే ఉంటానంటున్నావు ఇక్కడ ఎలా ఉండగలవు మొన్నటిదాకా దీనికన్నా దారుణమైన చోట్ల ఉన్నానులేండి దారిని పోయే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నానికి ఇదేం శత్రువా ఇడి ఉండడం నాకు ఇష్టం లేదు రేయ్ నువ్వు నోరు మూయరా నువ్వు ఇలా వచ్చినోడివే బాబు వీడితో పాటు ముగ్గురు ఉంటారు వీళ్ళతో నువ్వు కలిసి ఉంటాను అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు థాంక్స్ అండి ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదు చాలా కష్టం పర్లేదమ్మా అడ్జస్ట్ అయిపోతాను ఏంటి అడ్జస్ట్ అయ్యేది ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కు లేదు నువ్వు ఎగస్ట్రా లగేజ్ ఇవా ఎల్లమ్మా ఎల్లు వచ్చాడు నా ప్రాణాలు తీయడానికి ఇదిగో టోకెన్ అటు పెట్టండి
టోకెన్స్ అయిపోయినాయి, టోకెన్ బుక్ ఎక్కడ ఉంది? టోకెన్స్ అయిపోయాయంటే మాట్లాడబెట్రా. ఎన్నిసార్లు చెప్పాలి డబ్బులు లేకపోతే డిస్టర్బ్ చేయదని? ఇప్పుడు మొదటి నుంచి లెక్క కట్టాలి. ఓ ఇక్కడే ఉంది, సారీ. మర్యాదగా నువ్వు బయటకు వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా? ఎవరు వాళ్ళు? ఏ ఊరుకోరా, నా ప్రాణాలు తోడేస్తున్నావు. నేను టెన్షన్ లో నువ్వు ఒకటివి. మర్యాదగా వచ్చి డబ్బులు ఇస్తావా, బళ్ళు పగల కొట్టమంటావా? రారా తొందరగా. అదేంటి, మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వాడికి ఎందుకు ఇవ్వాలి? నీకెందు వాడి గురించి? రెండేళ్ళు జైల్లో ఉండి వచ్చున్నాడు, మళ్ళీ వాడి గురించి మాట్లాడేవనుకో మొహమ్మద్ గుద్దుతా. ఏంట్రా ఎంతసేపు? అన్నా రెండు రోజుల ముందే డబ్బులు ఇచ్చాను, నేను సంపాదించిందంతా మీకే ఇచ్చేస్తే మా కట్టాగన్నా. మాట్లాడుతున్నా రై పొట్టి. ఏంట్రా ఇది? అన్న వీడు కొత్తగా వచ్చాడన్నా, నాకేం తెలీదన్నా. రై మర్యాద ఇస్తావేవా? That's right. నన్న నువ్వు క్లాస్ ఫ్యామిలీ అనుకున్నా, మా మాస్ ఫ్యామిలీ అనిపించావన్నా. ఏంట్రా ఇక్కడ గొడవ? ఏం జరిగిందో చెప్పండి, లేదా అందరినీ సెల్లో వేసేస్తా. ఏంటండి సెల్లో వేసేది? స్టేషన్ కొంచెం కంప్లైంట్ చేస్తే ఏం చేశారు మీరు? పిల్లలకి పాఠాలు చెప్పే దగ్గర రౌడీలు తాగి అల్లరి చేస్తున్నారని కంప్లైంట్ చేయడానికి స్టేషన్కి వస్తే టీచర్ని పెద్దవాడిని కూడా చూడకుండా ఒక పోలీసు సిగరెట్ తెమ్మన్నాడు, ఇంకో ఆయన పాన్ తెమ్మన్నాడు. 2 నెలల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నా కాని పని 2 గంటల్లో ఆ చిన్నారాలు అయిందండి. స్వయంగా నా కడతో చూశాను, వాడు మారలేదు కదా, బాగా ముదిరిపోయాడు. వాడు మన కుటుంబాన్ని నాశనం చేసినట్టే ఇంకా ఎన్ని కుటుంబాలను నాశనం చేయబోతున్నాడు. వాడు జైలు నుంచి వచ్చిన రోజే నీకు మాకు ఏ సంబంధం లేదని పంపించేశారుగా, ఇంకెందుకండి వాడి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎప్పుడు చెల్లి చెల్లి అంటే ఆఫీస్కి వచ్చి నా ప్రాణాలు తీస్తున్నాడు. అందరూ అతన్ని అన్నయ్య ఎలా అవుతాడని అడుగుతుంటే నేను తలెత్తుకోలేకపోతున్నాను. అన్నయ్య నువ్వు నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసాడు. వాడొచ్చి 4 నెలలు కావట్లేదు, అందరి నోళ్ళలో వాడి పేరే నాంతోంది. ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతాడు, అప్పుడు వాడి మక్కిలర కొట్టి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే పంపుతాను. హలో రాంబాబన్నా, అంతా టైగర్ బాంబు రాసుకుని ఆలోచిస్తున్నాడు. ఎవర్రాది? మనోళ్ళే. హలో అన్నా, నేను అబ్బుల్ని. మేము జైల్లో తీసుకున్న అడ్రస్లో చిన్నా లేడన్నా, అదెవరో పోలీస్ ఆఫీసర్ ఇల్లట అన్నా. చిన్నాగాడి విషయంలో లేదు కాదనే మాటలు నాకు చెప్పద్దు. ఇంతవరకు నా ఒంటి మీద చెయ్యేసిన వాడు లేడు, అలా వేసిన వాడు ఊపిరితో ఉండకూడదు. మీరేం చేస్తారో నాకు తెలియదు, చిన్నా నాకు కావాలి అంతే. నమస్కారం, మీరు హౌస్ బ్రోకర్ కనకయ్య కదండి? అవును. నిమజ్జనం చేసే వినాయకుల్లో మిమ్మల్ని ఇలా మోసుకెళ్తున్నారేంటి? అర్జెంట్గా వెళ్ళాలి, ఆటోలో వెళ్దాం అంటున్నాను. మా ఫ్రెండ్స్ కదా వీళ్ళు. జాగ్రత్త జాగ్రత్త పట్టుకోండి రా. హాయ్ చిన్న, బ్రోకర్ గారిని తీసుకొచ్చినాం. ముందు కిందకి దింపండి. దింపడరా. థ్యాంక్స్ బాబు. సరే గాని వీళ్ళు నాకు అద్దెకి చెల్లేటప్పుడు ఏం చెప్పాలో? వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి. పై పోర్షన్ వేరే వాళ్ళకి అతికిస్తే నాకు అది తగ్గుద్దని చెప్పావా లేదా? నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావో ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు. మొన్నటికి మొన్న ఎవరినో తీసుకొస్తే వాడినేమో తండ్రి పంపించావు. అరే మరి తనక రాత్రి అయితే చాలు, ఆ నాయాల మంది వేసి వాడి పెళ్ళాన్ని కొట్టడమే సరిపోయింది. వాడి మందు వాడి పెళ్ళం, వాడు తాగుతాడు వాడు కొట్టుకుంటాడు, మధ్యలో నీకెందుకయ్యా? వాడినేమో తండ్రి పంపించావు, వెళ్ళినాడు వాడు తిరిగి రాలేదు, వాడి ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది, ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను. సొల్లు కవర్లు వద్దు. చెప్పు చిన్న, వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి. మహాప్రభు నన్ను బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా? లైఫ్ లో ఇట్ సైడ్ రావనుకున్నా, ఏంటి సంగతి? పై పోర్షన్ లో పార్టీని పెట్టేసా. ఇక్కడికి వచ్చేద్దామే అనుకుంది. కమిషనర్ ఆఫ్ పోలీస్. కమిషనర్ ఆఫ్ పోలీస్? అంత కంగారు పడతావేంటి? కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవారు. అక్కడ పనిచేసేవాడా? అతడు కాదు, ఆమె.
క్లాస్ హౌస్. అది అదమ్మ బెడ్రూమ్ చూడండి, బ్యూటిఫుల్ బెడ్రూమ్, వెంటిలేషన్ అది బాగుంటుంది. అది కిచెన్, అది కిచెన్, అది కిచెన్ అన్నమాట. మీకు నచ్చింది కదమ్మా? బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోతాను. అమ్మయ్యా, గుడ్ డెసిషన్. మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది. థ్యాంక్స్ అండి. అదేంటో అందరు నన్ను అలాగే అంటారు. అవును, ఇంతకి కింద పోర్షన్లు ఎవరుంటారు? అమ్మో, పాయింట్కి వచ్చేసిందిరా. అసలు విషయం చూస్తే పారిపోతుందేమో, మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి. అంటే ఇద్దరు ముగ్గురు బ్యాచులర్స్ ఉంటున్నారమ్మా. బ్యాచులర్స్? అంటే బ్యాచులర్స్ అంటే బ్యాచులర్స్, బ్యాచులర్స్ మాత్రం కాదమ్మా, కష్టపడి పని చేసుకునేవాళ్ళు. పక్కనే టూ వీలర్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు. అందులో చిన్న ఒకడు ఉన్నాడు, మంచి హైట్, రెండు మంచి పర్సనాలిటీ, ఇరికోడు. అలాగా ఒట్టు ఇవన్నీ కాదు గాని, ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా? మీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా. కరెక్ట్ గా చెప్పావమ్మా, కానీ చిన్న భయపడతాడు. వాడిని చూసి అరే చిన్న ఇలా రారా అంటే చాలు, గడగడ గడగడ వణుకుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విలవిల విలవిల ఏం చేస్తాడు. ఒట్టు నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడు తల్లి, భయపడి పారిపోయాడంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి. ఈ కాలం కుర్రాలకి కాస్త కూడా ధైర్యం లేదండి. కరెక్ట్ గా చెప్పారండి, నేను వస్తానండి. ఓకే అండి. హలో, మరి పేరేం చెప్పారు? చిన్న కదా. ఎందుకమ్మా అంత అరుస్తావు ఎందుకు? అంత గట్టిగా పిలిస్తే భయపడి చస్తాడమ్మా. నేను వస్తానమ్మా.